హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ హన్స్ చూసారా, మార్నింగ్ లేచి ఎంత కష్టపడుతూ ఉన్నాడు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. మళ్ళీ మీకు ఎవరికైనా డౌట్ వస్తుందేమో, ఏదో తింటా ఉన్నాడు ఏంటి అట్లా అని చెప్పి, సో మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళ నాయనమ్మ చేత ఏదో దోశ ఏదో తింటా ఉన్నాడు. సో ఆ పీస్లో పెట్టించుకొని వస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఫ్లవర్స్ కట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈరోజు అయితే మాత్రం ఇంటికి గెస్ట్లు వస్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను ఎప్పుడు మీకు కుకింగే చూపిస్తూ ఉంటాను కదా, కొంచెం అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్నవి, మరీ ఎక్కువ పెద్ద కాదులే కానీ ఏమైనా చిన్న చిన్నవి డెకరల్ లాగా చిన్న చిన్నవి చేయడానికి కూడా నాకు ఇష్టంగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా అంటే వచ్చిన గెస్ట్లకి అది కొంచెం ఉండటానికి ప్లెజెంట్గా అట్లా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. అట్లీస్ట్ డైనింగ్ టేబుల్ మీద క్యాండిల్స్ పెట్టడం అట్లా ఏవో ఒకటి అలాంటివి చేస్తూ ఉంటాను, బట్ అవి ఎప్పుడు అంత ఎక్కువ కవర్ చేయలేదన్నమాట. సో ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ వినాయకుడికి ఫ్లవర్స్ పెడతా ఉన్నాము. ఆల్రెడీ కొన్ని వేరే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట, బట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు అంటే అన్నిసార్లు బయటకు వెళ్ళి తేవటానికి కుదరదు కదా, బట్ వెళ్ళినప్పుడల్లా తెచ్చి ఫ్రెష్ తెచ్చి అవి పెడతా ఉంటాము. సో ఈరోజు అయితే హంచ్ కూడా నాకు హెల్ప్ చేశాడనమాట. ఇక్కడైతే చూసారు కదా, మంచిగా తనే ఫ్లవర్స్ కట్ చేసి ఆ తర్వాత వినాయకుడికి కూడా మంచిగా పెట్టాడు. చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది కదా, నాకైతే బాగా అనిపించింది, మంచి కలర్ఫుల్గా ఉంది అనిపించింది. కాకపోతే ఆ పైన పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం వన్ డేకో అట్లా వాడిపోయాయి అనమాట, ఎందుకంటే వాటర్లో లేవు కాబట్టి. బట్ కింద పెట్టిన ఫ్లవర్స్ మాత్రం చాలా రోజులు ఉంటాయి. నేను ఎప్పుడు కింద పెట్టేదాన్ని, పైన పెట్టలేదన్నమాట. బట్ ఆ రోజే పెట్టేసరికి తర్వాత ఒక 2 డేస్ కనిపించింది పైన మాత్రం వదిలిపోయాయి అట్లా అని చెప్పి. యాక్చువల్గా అయితే ఆ ప్లేస్ని ఇంకా బాగా డెక్క చేయాలని ఉంది, కాకపోతే ఎక్కడో ఏదో చిన్న ఫీలింగ్ అనమాట. అంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత అదేంటో తెలీదు, అపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఏమి ఉండవు అనమాట. అప్పుడు రెంట్కుంటాం కదా పెద్దగా, చిన్న చిన్నవి చేస్తూనే ఉంటాం కానీ బట్ ఇంత ఖర్చు ఉండదు అనమాట. బట్ ఒకసారికి హౌస్ తీసుకున్న దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పెడతానే ఉంటాం అనమాట. సో ఎందుకో అనిపించింది కొంచెం కనీసం స్లో చేద్దామని చెప్పి. సో అందుకే ప్రతి అంటే ఒకేసారి ఏదో ఒక అంటే ఇప్పుడు ఒక చోట ఏదైనా చేయాలి అనుకుంటే ఒకేసారి అదంతా చేసేయకుండా కొంచెం టైం తీసుకొని చేసుకుంటా ఉన్నాను. అలా చేయాల్సినవి ఇంట్లో ఇంకా చాలా స్పాట్లే ఉన్నాయిలేండి, కాకపోతే ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే మేము కుకింగ్ అది కూడా మొదలేసామన్నమాట. గెస్ట్లు వస్తున్నారు, సో నాన్ వెజ్ లేకపోతే ఎట్లా. సో ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తూ ఉన్నా అనమాట. యాక్చువల్గా అందుకే ముందు మంచిగా బాత్ చేసేసి ఆ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసుకుని తర్వాత కుకింగ్లోకి దిగాను ఈరోజు. మామూలుగా అయితే నేను అట్లాంటి ఎక్కేసేమన్నా ఉంటే అన్న పనంతా అయిపోయాక అప్పుడు చేసుకుంటా ఉంటాను. సో అలా ఒక పక్క చికెన్ కర్రీ అయిపోతుంది, అండ్ ఇంకా రసం అయిపోతుంది, అండ్ ఇంక ఇక్కడ గారెల పిండి అది కూడా వేసాము. పలేదిస్తున్నావు సత్తి, because Hans did not comb his hair. Mommy is pretty. సో అలా సతీష్ నాకు గారెల పిండి తీయటంలో హెల్ప్ చేస్తా హన్షిని ఆట పట్టిస్తూ ఉన్నాడు అనమాట. హన్ష్ అయితే అప్పుడే స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా బయటకు వచ్చాడు. హన్ష్కి అంటే ఏదో కొత్త డ్రెస్ వేసుకుంటాం అట్లేం కాదనమాట, ఏ డ్రెస్ వేసుకున్నా కూడా స్నానం చేశాక వచ్చి మా ఇద్దరికి చూపిస్తూ ఉంటాడు అనమాట. అంటే మోస్ట్లీ వాళ్ళ నాయనమ్మ రెడీ చేస్తారు కాబట్టి ఇంకా మా ఇద్దరికి వచ్చి చూపిస్తూ ఉంటాడు. హన్ష్కి ఇప్పటికైతే మాత్రం రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటాను కదా, అంటే నాకు కూడా నవ్వొస్తూ ఉంటుంది వాడు అట్లా చేస్తూ ఉంటే, బట్ ఒక రకంగా బాగుంది అని కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటికైతే మాత్రం మంచి అలవాటే, ఇది పెద్దయ్యే వరకు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇప్పటికైతే మాత్రం ఎప్పుడు మంచిగా రెడీ అవ్వటానికి చూస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చూడలేదు అనమాట అసలు చిన్నపిల్లలు ఇట్లా చేయటం కూడా, ఎందుకంటే చాలా వరకు అది గుచ్చుకుంటుంది ఇది గుచ్చుకుంటుంది అది ఇది అని చిరాకు చేస్తూ ఉంటాను కదా. బట్ హంచ్ కొంచెం రివర్స్ లో ఉండేసరికి నాకు ఆశ్చర్యం గుర్తుంది.
సో అదనమాట చికెన్ కర్రీ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను విడిగా రెసిపీస్ అట్లేం చూపించలేదండి, ఎందుకంటే నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు నా వీడియోస్లో చికెన్ కర్రీ ఎన్నిసార్లు చూసి ఉండుంటారో, ప్రతిసారి ఏదో లైట్గా కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటా, కానీ బట్ వేసే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం సేమ్ ఉంటాయన్నమాట. ఒక్కోసారి కొంచెం అట్లా ఫ్రై లాగా చేయటమో, ఒక్కోసారి కొంచెం పులుసు లాగా చేయటమో, లేకపోతే అట్లానే తప్ప పెద్ద వేరే మార్పులు అయితే ఏమి ఉండవు. అండ్ ఇంక ఇక్కడైతే గారెల పిండి అది కూడా కలిపేసుకుంటా ఉన్నాను. నాకు మినపగారెల్లోకి ఆనియన్ ఉంటే బాగున్నట్టు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది, మీకు కూడా ఆనియన్ వేసుకుంటే నచ్చుతుందా లేకపోతే ఆనియన్ లేకుండా బాగుంటుందా అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఎగ్ కర్రీ నేను చేయలేదన్నమాట, అత్తయ్య చేసేసారు. సో మార్నింగ్ నాకన్నా ముందే లేస్తారు కాబట్టి సో ముందు ప్రిపేర్ చేసేసుకుంటా ఉంటారనమాట. ఇంక నేను లేచిన తర్వాత నేను చెప్తాను ముందే ఈవినింగ్ చేస్తానులే అట్లా అని చెప్పి. సో ఇంక నేను లేచిన తర్వాత మిగతా నేను చేస్తూ ఉంటాను. సో అలా పల్లీ చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీలో ఎవరైనా పల్లీ చట్నీకి ఫ్యాన్స్ ఉన్నారా, ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సతీష్కి అయితే మాత్రం పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను మ్యారేజ్కి ముందు జస్ట్ ఒక కొంచెం అంటే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు మోడరేట్గా సరిపోనంత తినేదాన్ని అనమాట. బట్ మ్యారేజ్ అయిన తర్వాత సతీష్ మీద పోటీకి ఇద్దరం కూడా ఒక బౌలు మేము ఇద్దరం కూడా తినేస్తూ ఉంటాము. అండ్ ఇంక ఇక్కడైతే గారెలు వేయటం అది కూడా మొదలేసాము. నేను వేస్తూ ఉంటే అత్తయ్య తీసేస్తూ ఉన్నారనమాట. గారెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా కొంతమంది పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత వేస్తూ ఉంటారు కదా, నేను ఎప్పుడూ అట్లా చేయలేదన్నమాట. నేను ఎప్పుడూ అప్పటికప్పుడు రుబ్బి అప్పుడు వేసేదాన్ని, ఎందుకంటే కొంచెం నాకు ఎందుకో ఆయిల్ పెంచుకుంటూ ఉంటాయి అట్లా అని చెప్పి నేను అప్పుడు వేస్తా అనమాట. సో మీలో ఎవరైనా చేస్తారా, అట్లా చేస్తే మీకు ఆయిల్ ఏమైనా నిజంగానే పీలుస్తుందా, లేకపోతే అంటే పీలవద్దు అంటే నేను కూడా ఎప్పుడైనా చేద్దామని అట్లా అడుగుతాను ఉన్నాను. సో ఒకవేళ మీకు కనుక తెలుసుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కదా, ఒకవేళ అంటే నిజంగానే అట్లా వేరే ఆయిల్ ఏం పీల్ అవ్వదు అట్లా అనుకుంటే ముందే మంచిగా ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది కదా. సో అందుకని అడుగుతా ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే గారెలు వేస్తూ ఉన్నాను అనమాట. సో చూసారు కదా, చూడటానికి అయితే బాగున్నాయి కదా, బాగా వచ్చాయి కదా, నాకు కూడా మంచిగా అనిపించింది. ఈ గారెలు ఒక్కటి నా వీడియోస్లో చూసే ఉంటాం మీరు చాలాసార్లు, ఎందుకు నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతా అనమాట. గారెలకు మాత్రం మ్యారేజ్ అయిన కొత్తలో అసలు నాకు డీప్ ఫ్రై అయ్యే నాకు అసలు భయం అనమాట. అప్పుడు వేస్తే అసలు వచ్చేదే కాదు. ఒక గారెలకు మాత్రం అన్ని త్వరగానే నేర్చుకున్నాను, కానీ గారెలు మాత్రం మోర్ దాన్ 6 మంత్స్ పట్టినట్టుంది నాకు. ఎందుకో తెలీదు, ఫస్ట్ ఏమో బాగా ఏమయ్యేది ఇట్లా మంచిగా ఇట్లా వచ్చేది కాదనమాట, అదేదో పిచ్చి పిచ్చిగా వచ్చేది షేపులు కానీ అవన్నీ కూడా. ఆ తర్వాత ఏమో చేదుగా వచ్చేవి, కొన్నాళ్ళేమో ఫైనల్గా షేప్ వచ్చింది కొంచెం, అంటే అది ఒక మంచి కన్సిస్టెన్సీలోనే వెయ్యాలి కదా, లేకపోతే ఒకసారేమో లూజ్ అయిపోవటం ఒకసారేమో గట్టి అయిపోవటం అట్లా జరిగేది అనమాట. సరే అది దాటిన తర్వాత కొంచెం ఎలాగోలా గారెలు వస్తున్నాయి అనుకున్నాక అవి చేదుగా ఉండే అనమాట. ఆ తర్వాత దానిలోంచి అది కూడా తెలుసుకోవడానికి ఇంకా కొన్నాళ్ళు పట్టింది. ఫైనల్గా ఈ మాత్రం రావడానికి నాకు ఒక 1 ఇయర్ పట్టిందని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైనా బాగానే వేయగలుగుతానమాట. కాకపోతే అందుకేనేమో అన్నాళ్ళు పట్టింది కాబట్టి ఏమో గారెలు మంచిగా వచ్చినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాను. అమ్మో ఏంటది హన్సులు, కమ్ హియర్, డూ ఇట్ 1 మోర్ టైమ్. ఏంటది అసలు, నేను కాబట్టి చేయనిస్తాను. సో ఫైనల్లీ మా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, బట్ మొత్తం మీరు చూపిస్తాను ఒకసారి ఏం చేసాము ఏంటి అని. అయితే గారెలు వేసాము, మినప వడలు, అండ్ ఇంకా గారెలకు వచ్చేసి పల్లి చట్నీ చేసాము, అండ్ అలానే చికెన్ కర్రీ కూడా చేసాము. యాక్చువల్గా చికెన్ కర్రీ గారెల్లోకి ఏం కాదు, బట్ అంటే రైస్లోకి గారెలోకి కామన్గా ఉంటుంది అని చెప్పి ఇది చేసాము. అండ్ అలానే ఇంకా ఇది గుడ్డు కర్రీ.
గుడ్డు కర్రీ బాగా కొత్తగుంది అదే ఎగ్ కర్రీ. అండ్ ఇంకా రసం పెట్టాము. అండ్ ఆ పక్కన ఉంది పెరుగు. మామూలుగా అయితే ఈరోజు పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నాం అనమాట, కాకపోతే అప్పడాలు వేయించారు కాదని చెప్పి అంటే దానికోసం అని చెప్పి రసం చేసాము. సో ఆ రసము అండ్ అందులోకి అప్పడాలు. అండ్ ఈరోజు ఇంకా వేరే స్పెషల్స్ ఏం చేయలేదు అనమాట, రైస్ అయితే మాత్రం జస్ట్ వైట్ రైస్. సో ఒక్కోసారి వైట్ రైస్ మంచి కర్రీస్ ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తాయి కదా, సో అందుకే ఈరోజు అట్లా వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదు, స్వీట్ ఎవరు ఏం అంత ఇంట్రెస్ట్గా ఏం తినేవాళ్ళు లేరు అనమాట ఇప్పుడు మాలో అంటే మాత్రం. సో అందుకని విడిగా స్వీట్ అయితే ఏం చేయలేదు, జస్ట్ కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాము. సో అంతే ఈరోజుకి అయితే మాత్రం మా మెను. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అలా అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అదనమాట, అలా ఫుడ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది అండ్ మంచిగా అన్నిటి కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అంతకుముందు కూడా చెప్పున్నాను కదా, మామూలుగా అయితే మొత్తం సింపుల్గానే చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా అప్పుడప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అంటే నాకు మంచిగా ఓపిక ఉంది అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ముందు రోజు నుంచి ఏమైనా చిన్న చిన్న ప్రిపేర్ చేసుకొని అట్లాంటప్పుడు కొన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ విత్ ఇన్ 1 or 2 hours అయితే మాత్రం ఇలా సింపుల్గా చేసేస్తాను. నేను మొత్తం కలిపి ఒక వీడియో తీవా అంటే మొత్తం వాటిని చూసారా ఎంత జూమ్ చేసి దగ్గర దగ్గరికి తీశాడు సతీష్ అసలు. Love you, Hanshulu. Mommy is telling me sticker. Yes. Okay, let me get you. Will you stop crying? Yeah? I'm stopping. Okay. Will you get me remote? Yes. Okay, get the remote. I'll get the sticker for you. Nani, only with hands. Thank you. Okay, now you are getting your unicorn sticker. Yay! పాపం చూసారా అంతా గోల చేసి ఒక స్టిక్కర్కి పడిపోయాడు. యాక్చువల్గా వాళ్ళ నాన్న టీవీకి ఆఫ్ చేశాడు అనమాట, సో దానికోసం ఏడుపు. బాగా హట్ అయినప్పుడు ఎవరు వెళ్ళి కదిలిచ్చినా కూడా అసలు ఊరుకోడు అనమాట, బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా అందుకే జిందాగ చూసుంటారు కదా నన్ను అత్తయ్యని, ఆ టైంలో ఎవరు కదిలిచ్చినా కూడా ఇంకా ఓ అరుస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా వాళ్ళ నాన్న అయితే టీవీ పెట్టినంటే పెట్టినన్నాడు, పాపం వాడికి బోర్ కొడుతుందిలే అని చెప్పి ఇంకా నేను ఇక్కడ ఇంట్లో ఆల్రెడీ ఈ క్రేయాన్స్ అది ఉంటే కిట్ అది తెచ్చిచ్చాను. అండ్ ఇది నేను ఇన్స్టాలోనో ఏమో పెడితే చాలామంది అడుగున్నారనమాట ఎక్కడ తీసుకున్నారా బుక్ అని చెప్పి. ఇదైతే మాత్రం కాస్కోలో తీసుకున్నాను, సో కాస్కోలో ఇట్లాంటివి అవైలబుల్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. That is not funny. That is funny. That is not funny. సతీష్ అయితే ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటాడో, సినిమా మొత్తం చూసినా చూడకపోయినా ఆ తర్వాత నుంచి ఆ క్లిప్ ఉంది చూసారా, ఆ హోమ్ టూర్ క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ వరకు మాత్రం పెట్టుకొని చూస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆమెలో నన్ను చూసుకుంటూ ఉంటాడు.
ఇంకా ఆ సీన్ పెట్టుకుని ఓ పడి పడి నవ్వుతా ఉంటాడు అనమాట. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు, ఇంకా అదైతే మాత్రం బోర్ కొట్టలేదు. అది చూస్తాడు, నన్ను ఎక్కిరిస్తూ ఉంటాడు. అండ్ ఇంక ఇక్కడైతే హన్ష్ రకరకాల ఆసనాల్లో పెయింట్ చేస్తూ ఉన్నాడు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.